నిన్న వరంగల్కి సీఎం కేసీఆర్ వచ్చిన సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులకి అన్యాయం జరిగిందంటూ తెలంగాణ ఉద్యమకారిని నుంచి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అసలు ఏం జరిగింది నిన్న వరంగల్కి సీఎం కేసీఆర్ వచ్చిన తరంలో తనకు ఆవేదన పడడానికి కారణం ఏంటి తను అడిగి తెలుసుకుందాం చెప్పండి మేడం అసలు ఏం జరిగింది నిన్న సరే ఏం లేదు ఆ రోజు ప్రతిమ హాస్పిటల్ అన్నప్పుడు మెడికల్ అని కాలేజ్ అని చెప్తే ఆ రోజు ఇనాగ్రేషన్ అప్పుడు కూడా మేము వెళ్ళి కొబ్బరికాయ కొట్టి కేసీఆర్ గారు వచ్చినప్పుడు చేసినాం ఏ రోజైతే కేసీఆర్ గారు వరంగల్కి వచ్చినప్పుడే నాలాంటి ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుంది సార్ ఒక లేడీస్ అనుకుంటలేరు ఒక జెంట్స్ అనుకుంటారు నాతోని ఉన్న సోదరి ఉద్యమకారిని హాజర నా వెనుక నన్ను టూ వీలర్ మీద వెళ్తూ ఉంటే పోలీస్ అనే ఆపుతే నేను నా నోస్పీస్ తీసి రైమునిసా అంటే వేరే డిపార్ట్మెంట్ పోలీస్ అని రైమునిసా అని అయితే ఏంది పాస్ అయ్యేది ఆస్తి నీ పోస్ట్ ఏంది నీ పోస్ట్ ఏమున్నది పోస్ట్ ఎందుకన్నా మా తండ్రి లాంటి కేసీఆర్ గారు వచ్చారు మేము పోతున్నాం సవాలో మీరు ఆపేటోళ్ళు ఎవరు అని చెప్పి నేను వెళ్తూ ఉంటే ఆమెను పట్టే గుంజేసి కింద పడ్డాడు కింద పడ్డాది ఆమె తీయమనండి సిసి కెమెరా తీయమనండి కెమెరా తీసి ఆమెను చూపెట్టమనండి అండి ఇవాళ రోడ్ మీద ఇంత అవమానమా ఇలా కేసీఆర్ గారు వచ్చినప్పుడు మా లాంటి ఉద్యమకారులకి అవమానం ఎందుకు జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం రాకముందుకు ఏ మినిస్టర్ ఏ సీఎం రావాలంటే గల్లీ ఢిల్లీ దాకా తరిమి కొట్టి ఢిల్లీలో గుంజుకొని వచ్చినాం జైల్లో జీవితం గడుకొని తెలంగాణ రాష్ట్రం ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కేసీఆర్ గారు వస్తే మాకు లేవి పోస్టు లేవని ఎట్లా అడుగుతారు జిల్లా నాయకుల ఈరోజు జిల్లా నాయకులు దగ్గర వెళ్ళి మేము పాస్ లేవి మా ఉద్యమకారులకు పాస్లు మాకు ఇవ్వండి అని అడిగితే మీకు నువ్వే ఒక తెలంగాణ కిరీటం పాస్ కాదన్నా మరి వాళ్ళు పోస్ట్ లేదంటారు పాస్ లేదని అడుగుతారు మరి ఏంటిదంటే లేదమ్మా పాసలేందుకు ఎవరికి ఇచ్చారు ఎవరికి వచ్చారు వీళ్ళేమో వాళ్ళ నాపలే అడ్డుకోలే కారణం ఏంటి ఏమో మరి నాకు అర్థమో తెలియదు సార్ ఈరోజు ఇవాళ ఎస్పీల కాండి నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ మా లాంటి మాతో చేసిన డిపార్ట్మెంట్ పోలీస్ వాళ్ళు కూడా ఈరోజు రైముని సరి చే ఒక పోలీస్ మ్యాన్ ఉండి ఈరోజు రైముని చాను బురక పట్టి గుంజుతాడు చేయి పట్టి గుంజుతాడు ఆడోళ్ళని లేదా ఆడోళ్ళని మొగళ్ళు ఎట్లా పట్టుకుంటారు మొగళ్ళు ఎట్లా పట్టి గుంజుతారు ఈరోజు తోటి ఉన్న మహిళని కింద పారేస్తే ఆమెకు దెబ్బ తగిలింది గుంజి లాగేస్తాడు పోలీసు అని ఆ పాసి లేకపోతే ఆమె బండికి నేను చైనా లేస్తా నువ్వు ఎట్లా పోతావు అని మమ్మల్ని గంట సేపు హాఫ్ అన్ అవర్ మాకు అక్కడ ఇచ్చేసి పరేక్ష చేసిండు కేసీఆర్ గారు వచ్చినప్పుడే మాకు ఇట్లాంటి జరుగుతుంది ఎందుకు ఉద్యమంలో ఎందుకు జరగలేదు ఉద్యమంలో అందరి కళ్ళలో మట్టి వేసి పోయి తెలంగాణ దగ్గర ద్రోహులను తరిమిగొట్టి వచ్చినాము ఈరోజు తెలంగాణ వచ్చినాక నేను తెలంగాణ ద్రోహీనా టీఆర్ఎస్ లీడర్ని తెలంగాణ ఉద్యమకారిణిని ఈ పార్టీస్ పెట్టి వేరే పార్టీలో పోయినా కూడా టీఆర్ఎస్ రైమునిస్ అని అన్నారు ఇవాళ టీఆర్ఎస్ రైమునీస ముద్రపడితే ఈ నాయకులు నన్ను తొక్కాలని దొంగలను తీసుకొచ్చారు ఏ రోజు ఉద్యమం చేయలేనోళ్ళు ఇవాళ పదవిలో అనుభవిస్తారు మేయర్లు అనుభవిస్తున్నారు తెలంగాణ ద్రోహులు ఈ రోజు మా మీద కేసులు పెట్టిన వాళ్ళు ఇలా పదవిలో ఉంటే మా లాంటి ఉద్యమకారులకు ఎందుకు ఇయ్యరు మా లాంటి ఉద్యమాకారులకు గుర్తింపు ఎందుకు ఇవ్వరు ఈరోజు మాకు గుర్తింపు అంటారు మా గుర్తింపు కూడా అవసరం లేదు తెలంగాణలో మా కేసీఆర్ గారు మాకు పనులు చేస్తారు అవి ఇవి చేస్తాను మేము ఉద్యమాకారులు ఉంటాం పట్టి బట్టి రెచ్చగొడుతున్నారండి మమ్మల్ని ఏం జరిగింది తర్వాత ఏం జరిగింది నిన్న సార్ ఏం లేదు సార్ అది అయిపోయినాక అమ్మాయికి ఇది నేను సభలో వెళ్ళిన వెళ్ళినాక అక్కడ ఎస్పీ గారు పిలిపించి నాకు అంటారు రైముని సైట్రా ఇక్కడ లొల్లి పెట్టొద్దంటాడు అరే తెలంగాణ వచ్చినాక లొల్లి ఎట్లా పెడతారు కేసీఆర్ గారు అన్న మాటలకి జై తెలంగాణ అంటాం మేము అక్కడ సభలో కేసీఆర్ గారు అన్నారు నేను నా ఏజ్ అయిపోయింది అంటేనే మా కళ్ళలో నీళ్ళు ఇట్లా కారిపోయినాయి మా గుండెలో ఒక బాధ అనేది అయ్యో ఏజ్ అయిపోయింది ఈయనే మాతో దూరం అవుతాడని మా గుండె ఇట్లా కదిలిపోయింది అక్కడ ద్రోవులు ఏ ఒక్కటి జయ తెలంగాణ అనిలే అక్కడ నిన్న జరిగిన సభలో సభలో ఏ ఒక్కటి జయ తెలంగాణ లేడు ఒక్కడో ఇద్దరు కేసీఆర్ గారి మీద ప్రేమతో ఎట్లనో వచ్చి ఉన్నాం అక్కడ ఎవరు అస్సలైనా లేరు సార్ అందరూ ఇలా రిజ్వానా మేయర్ ఆమె వాళ్ళ భర్త పక్క తెలంగాణ ద్రోహి ఆమె మేయర్ అయింది అయితే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు మా వాళ్ళు కొంత పాపం ఒక మహిళ కదా నువ్వు మహిళల దగ్గర కూర్చున్నావు నువ్వు లే మసూద్ లేచి రైమునీస తెలంగాణ ఉద్యమకారిని ఆమెను కూర్చొని అంటే నేను ఎందుకు లెత్తా అరే ఎందుకంత కొమ్ములు వచ్చినాయా ఒక మహిళకు ఒక మహిళల దగ్గర కూర్చొనివ్వకుండా మహిళల పక్కన కూర్చున్నాడు మసూద్ ఇలా మసూద్ తెలంగాణ ద్రోహి ఈరోజు వాళ్ళ భార్య అని కార్పొరేట్ చేసుకుని డిప్టీ మేడర్ చేసుకున్నాడు నేను ఒక కార్పొరేటర్కి ఏదానికి పోతే మా ఎమ్మెల్యే ఆపుతాడు అద్దమ్మ నువ్వు కార్పొరేటర్కి వేయకు నీకు నామినేట్ పోస్ట్ ఇప్పిస్తాడని ఏమైంది నామినేట్ పోస్ట్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి మమ్మల్ని ఉద్యమకారులకు అవమానపరిచేదానిక ఇంత ఉద్యమం చేసి నా నాతోటి ఉన్న ఉద్యమ కానీ ఇవాళ ఒక్కదాన్ని రైమునిసా ఫైట్ ఎందుకు వెళ్ళేది నాతో ఉన్న వాళ్ళకి దెబ్బలు తలుగుతాయి పాప ఆమెకి దెబ్బ తలుగుతే సార్ నడుముకు దెబ్బ తాకింది ఆమెకి ఆమెని టాబ్లెట్ అది తీసుకెళ్ళి పిచ్చి అమ్మ అని నేను ఆమెతో మాట్లాడితే ఇట్లా నన్ను ఇట్లా గుంజేశాడు అంటే ఆ చెయ్యి ఇట్లా గట్టిగా ఇది అయిపోయింది ఆమె కమిలిపోయింది చేయి అంటే మహిళలు పెట్రోల్ పట్టుకొని కూడా ఎమ్మెల్యేల ఇంటికి చుట్టూ తిరిగినారు రాత్రి రహిమునిసా వెళ్ళి నేను చనిపోతా ప్రాణత్యాగం చేసుకుంటే మళ్ళీ నాకు ఈ జీవితం వద్దన్నట్టు మాకున్న సమాచారం నిజమైన వాస్తవం సార్ ఇది వాస్తవం పెట్రోల్ పట్టుకొని నేను వెళ్ళాను సార్ పెట్రోల్ పట్టుకొని అయితే ఫస్ట్ అయితే నేను వినోద్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడేది జరిగింది సార్ ఇట్లా మాకు ఇట్లా ఉద్దాం మా కార్లకు అన్యాయం జరుగుతుంది అంటే మీరు చెప్తేనే మేము టీఆర్ఎస్ నుంచి మొదటి కాంగ్రెస్ నుంచి మొదటి మహిళగా రాజీనామా చేసి నేను టీఆర్ఎస్ చేసిన సార్ ఇప్పుడు నన్ను అరెస్ట్ చేసాడేంది తెలంగాణ వచ్చినాక అంటే నేను ఎస్పీతో మాట్లాడతామా రైముని సార్ని ఎట్లా అరెస్ట్ చేస్తాడని వినోద్ కుమార్ సార్ చెప్పారు దసరా తర్వాత నేను కూర్చొని మాట్లాడుతానమ్మా అని చెప్పారు సార్ మాకు పోస్టులు అడుగుతారు మరి మీకు పదవి లేరంటారు మరి ఎమ్మెల్యేతో వాళ్ళతో మీరు మాట్లాడారు కండి ఎమ్మెల్యే చేతిలో పని లేదు చేతిలో లేదంట మరి మినిస్టర్ గారుల చేతిలో ఉన్నదని లెటర్ ఇస్తే మినిస్టర్ గారికి ఇచ్చినాం దయాకర్ రావు గారికి రెండు సంవత్సరాలు అయితే అంది ఇప్పటిదాకా మాకు ఎలాంటి ఉద్యమకారులకు గుర్తింపు అనేది లేదు ఏ ఉన్న అవమానమే జరుగుతుంది తెలంగాణ వచ్చిన కార్ నుంచి మా అలాంటి ఉద్యమకారులకు మాకు ఒక గుర్తింపు అనేది కూడా రావట్లే కాబట్టి మేము తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం కాబట్టి మా అలాంటి ఉద్యమకారుల హక్కులు మాకు కావాలని లేదంటే చెప్పండి మేము సత్యదానికైనా సిద్ధం ఉన్నామని చెప్పేసి అదే అదే ఆవేదనలో నేను వినయభాస్కర్ గారి ఇంటికి వెళ్ళాను ఇలా ఈరోజు అక్టోబర్ సెకండ్ నా బర్త్డే నిన్న నిన్న నా బర్త్డే కూడా ఉంచుకొని నేను వెళ్ళి పెట్రోల్ బాటలు పెట్టుకొని ఎమ్మెల్యే వినయభాస్కర్ గారి ఇంటి కాడికి పెట్రోల్ పట్టుకొని మరి నేను చచ్చిపోతాను తెలంగాణ గురించి ఒకప్పుడు సత్తా అన్న ఇప్పుడు తెలంగాణ వచ్చినా కూడా సచ్చుడో లాగా నా పరిస్థితి అయిపోయింది ప్రతి ఒక్కరు మొగోళ్ళు పట్టుకొని గుంజుతూ ఉంటే నన్ను అవమాన పడుతూ ఉంటే సచ్చే పరిస్థితి ఉన్న మరి సామాన్ల మరి నిండి ముంగటే సత్తా మరి ఇలా ఉన్నావు ఎమ్మెల్యే ఉన్నావు ఒక ప్రెసిడెంట్గా అయినావు కాబట్టి మాకు ఏం పాసులు ఇస్తలేవు మాకు ఒక గుర్తింపు అనేది ఇస్తలేవు మరి మాకు ఎక్క ఒక్క మాట కూడా ఉద్యమకారులకు స్టేజ్ మీద పిలిస్తేలేవు దొంగలను పక్కలను కూర్చొని పెట్టుకున్నారు ఇవాళ ఏ పని చేయలేని గుండు మా మీద మూడు రోజులు సార్ జైలుకు పోయినాం ఉన్నది కేసు నెంబర్ కూడా ఉన్నది మేము చూపిస్తాను సార్ ఇలా ఆమె మేరు ఉంటుంది ఆమె అంటే తెలంగాణ ఉద్యమంలో పనిచేసిందని దీక్ష కూర్చున్నాను చూపెట్టమానండి భద్రాకాళి అమ్మ దేవత దగ్గర నేను అవ్వదంటే ఆ దేవత నేను అంటున్నా ఆ తల్లి ముంగట కూర్చొని ఇక్కడ వినయ్ భాస్కర్ గారు ఇక్కడ అయ్యగారు అందరూ కూర్చున్నాం ఆ రోజు జై చంద్రబాబు అన్నది పాలకుడుతులా కూడా చంద్రబాబుకు సపోర్ట్ చేసిన ఇవాళ ద్రోవులు పదవిలు ఉంటారు ఉద్యమకారులు మాసోళ్ళు బయట ఉంటారా కేసీఆర్ వచ్చినప్పుడు ఏమనుకుంటారు వీళ్ళు అసలు ఎట్లా మాకు అవమాన పరిస్తున్నారు కేసీఆర్ వచ్చినప్పుడు మాకు ఎందుకు ఇచ్చేస్తున్నారు మాకు లేదు హక్కు గల్లీ నుంచి ఢిల్లీలాగా ఫైట్ చేసిన ఉద్యమకారులాగా ద్రోహం చేస్తారా వీళ్ళు వీళ్ళు మేము తలుచుకుంటే ఎక్కడ ఉంటారు ఇప్పుడు అయినా ఎమ్మెల్యేలు ఎక్కడ ఉంటారు మేము ఆవేదనలో పడితే మేము మళ్ళా ఒక ఉద్యమంలో మళ్ళా తెలంగాణ కోసము మళ్ళీ ఉగ్ర రూపం చూపిస్తే వీళ్ళు ఏమైపోతారు చూపెట్టాలా మరి మేము ఎవరెవరు ద్రోహులు ఉన్నారో మరి చూపెట్టాలా మళ్ళీ మేము ఏదో తెలంగాణ బంగారు తెలంగాణ కోసం అందరు పోతారు మన బిడ్డలు అని ఊకుంటూ ఉంటే ఈరోజు మాకు అవమానం పడుస్తారా ఇలా ఏ పని చేసిన వాళ్ళు కేసీఆర్ గారి సంఘాలు ఉంటారు రాయమునిసా బయట ఉంటుందా పోలీసు వాళ్ళు నన్ను ఎందుకు పట్టుకుంటారు ఎస్ఐళ్లు నన్ను చేతులు ఎందుకు ఆపుతారు నేను దొంగనా ఎవరికైనా చంపినా ఎవరికైనా నరికినా అరే నరికినా అంటే చంపినా అంటే తెలంగాణ ద్రోహులకు ఆ మూమెంట్ అట్లా ఉండేది నా బిడ్డలు కాలి మా ముద్ద అయిపోయారు చారి ఇట్లా ముద్దలాగా మాడి తెలంగాణలో అప్పుడే నేను నరికేదాన్ని అప్పుడే ఆవేశంగా ఇంటికి ఒకళ్ళు బయలుదేరిను పట్టుకున్న జెండా కేసీఆర్ సత్తాడో బతుకుడో తెలంగాణ తెచ్చుకుంటాం మా బిడ్డలు కాలిపోయారు వాళ్ళ కళ నెరవేరాలని బయటికి వెళ్ళినావు ఇవాళ శ్రీకాంతాచారి కానివ్వండి భరత్వాజ్ కానివ్వండి ఇవాళ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నా బిడ్డ ఇట్లా రాలి ఇట్లా ముద్దగా ఇట్లా రాలి పోతూ ఉంటే నేను పట్టుకో కాపాడలేకపోయినా అప్పుడు నేను నన్ను అందరూ పట్టుకున్నారు ఇవాళ నా మా మా చిన్న పిల్లలకు మా సంసారాలు అన్నీ ఇచ్చిపెట్టుకొని తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే తండ్రి లాంటి కేసీఆర్ గారు వస్తే మాకు అవమానం పడిస్తారా మాకు పదవులు అడుగుతారా మాకు పోస్టులు అడుగుతారా ఇవాళ మేము మాకు లేదు హక్కు తెలంగాణ ఉద్యమకారులకు లేదా రాజకీయం లేదా ఇక ఉద్యమకారులకు ఇలా రాజకీయంగానే మాకు దూరం చేసేస్తారా బట్ టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసింది నేను కాంగ్రెస్ ఆమె ఇలా డాక్టర్ రాజా అంటాడు డాక్టర్ రాజా ద్రోహి ఉండే ఆరూరి రమేష్ ద్రోహి ఉండే వీళ్ళందరూ నేను సెంటర్ జైల్లో ఉన్నప్పుడు సార్ పున్నాల లక్ష్మ వీళ్ళందరూ వచ్చారు రైలు రోకప్పుడు వచ్చినప్పుడు వీళ్ళందరూ ఒక పదిహేను మంది వచ్చారు సార్ అప్పుడే కేశవరావు వచ్చిండు వచ్చి ఏందమ్మా తెలంగాణ వస్తుందా రాదు అన్ని మాటలు కేసీఆర్ దొంగ మాటలు చేస్తా దొంగ దీక్షలు చేసినా అన్ని రా తెలంగాణ అంటే మేము అన్నాం జై తెలంగాణ సచ్చుడో బతుకుడో తెలంగాణ తీసుకుంటాం రాజీనామా జై తల మీద పెట్టుకుంటాం అంటే అప్పుడు ఈ కేసీ కేశవరావు తిట్టిన కేశవరావు మా కేసీఆర్ గారు మాకు మంట మంట ఉండదా మా తండ్రిని తిట్టిన ఇప్పుడు ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్నాం ఓకే ఒక ఉద్యమకారులాగా నాకు ఇప్పుడు అన్యాయం జరిగింది అంటున్నావు అసలు ఏం కోరుకుంటున్నావు ఏం చెప్పాలనుకుంటున్నావు మా లాంటి ఉద్యమకారులకు ఒక గుర్తింపు ఇవ్వాలి సార్ మా లాంటి ఉద్యమకారులకు ఒక రాజకీయంగా కూడా ఎదిగించాలి మాలాంటి ఉద్యమకారులు ఎలా నష్టపోయినరు మా సొంత పైసలు పెట్టుకొని ఢిల్లీ దాకా కూడా మా సొంత పైసలు పెట్టుకున్నాం ఇవాళ మాకు ఒక గుర్తింపు అనేది వీళ్ళు తీసుకురావాలి ఉద్యమకారులకు ఉద్యమకారులకు ఒకప్పుడు పాస్ లేదు ఇప్పుడు పాస్ అడుగుతారు కాబట్టి వీళ్ళు ఇక్కడ ఉన్న ఎస్ కమిషనర్ని పిలిపించి మాట్లాడుకుంటారో సిపిని పిలుచుకొని మాట్లాడుతారు రైమునిస్ అని ముట్టద్దానండి కెప్టెన్ ఇంటికాడ కూడా పోలీసు వాళ్ళు ఉంటారు ఇట్లా గుంజొస్తూ ఉంటారు ఇట్లా నెట్టేస్తూ ఉంటారు ఎప్పుడు చూడండి వచ్చిన నేను కేసీఆర్ గారితో మాట్లాడుతూ ఉంటాను నా వెనక పోలీసు వాళ్ళు అరే ఇంటిని నేను ముట్టడిచ్చుకుంటానా నా ఇంటిని నేను ఇచ్చేస్తానా రాష్ట్రం వచ్చిన ఆయనని నేను ఇచ్చేస్తాను ఇలా కేసీఆర్ గారికి సభలో అంటాడు కేసీఆర్ గారు ఏమంటారు నేను నా ఏజ్ అయిపోయిందంటే మా కళ్ళలో నీళ్లు గారిపోయినాయి మేము బాధపడినాం అంటే ఆయనకి ఏ మీటింగ్ అయినా మేము పోయేటళ్ళం అప్పుడు పాస్ అడగలే ఏ అప్పుడు ఆంధ్ర ప్రభుత్వం ఉండే పాస్ అడగలే ఇయాలా వీళ్ళు ఉద్యమాలు చేసినరా మేము ఉద్యమాలు చేసినామా సార్ ఇవాళ మా అవమాన పడుతున్నాం జిల్లా నాయకులు ఎట్లా ఊకుంటారు జిల్లా ఎమ్మెల్యేలు ఎట్లా ఊకుంటారు వీళ్ళని ముట్టడిగాల లేకుంటే వీళ్ళని సెట్ చేయాల లేకుంటే వీళ్ళని తరిమి కొట్టాల కేసీఆర్ గారి దగ్గర అల్లా సాక్షిగా అన్న నేను అప్పుడే బయలుదేరతా ఉద్దమాకార్ల గురించి అని చెప్తే నన్ను పిలిపించి వద్దమ్మా మేము ఏదో ఒకటి చెప్తా చెడు చెప్తాము ఉద్దమకారులకు అని చెప్పారు వినోద్ కుమార్ సార్ కానీ వీళ్ళు కానీ చెప్పారు మీరు చివరికి ఏమడుగుతున్నా మా హక్కులు మాకు కావాలా సార్ మా ఉద్దమ కార్ల హక్కులు మా మీద పెట్టిన కేసులు పోవాలి మెయిన్ ఎవరెవరో పెట్టిర్రో వాళ్ళు ఇప్పుడు పదవాళ్ళు ఆమెను అనుభవిస్తారు కదా బతుకమ్మలు ఆడుతుంది కదా గుండు సుధారా అని కేసు తీమనండి నా మీద పెట్టిన కేసులు తీమని మా లాంటి తొమ్మిది మంది పన్నెండు మంది మీద పెట్టింది కేసు తీమనండి రెడ్డి కూడా ఉన్నాడు దాంట్లో తీమనండి ఇవ్వాలా వాళ్ళు బతుకమ్మలు ఆడదాని చిగ్గు లేవా వీళ్ళకు ఇవాళ మా ఉద్యమకారులకు ఒక మెసేజ్ లేదు రాండి ఉద్యమకారులు కలిసి మనం మెసేజ్ మేము బతుకమ్మాడదామని పిలిచింది గుండు చూడారని ధ్రోలను పట్టుకొని మున్సిపాలిటీలో ఇలా బతుకమ్మ ఇవాళ మున్సిపాలిటీ వాళ్ళు తెలంగాణ గురించి మాట్లాడారు ఇవాళ మా లాంటి ఉద్యమకారుల హక్కులు వచ్చేదాకా సార్ మేము మాకు మర్యాద ఇస్తే మాకు పాస్ చేయండి మాకు పదవులు ఇవ్వండి లేదంటే ఏ ఒక్క నాయకులని ఎట్లా నిలదీయాలో మేము కష్టపడ్డాం మా హక్కులు మేము ఎట్లా తెచ్చుకోవాలో మేము అడగలేనిది తల్లి భూబాబు కూడా పెట్టదంటారు ఆ తల్లి దగ్గరనే పోతాం ఆ తండ్రి దగ్గరనే పోతాం గుంజుకొని తింటాం మేము నిలదీస్తాం అడుగుతాం మా హక్కు మాకు వచ్చేదాకా కానీ ఇప్పుడు మర్యాదగా వీళ్ళు పిలిపించి మా ఉద్యమకారులకు మాట్లాడి క్షమాపణం కోరాలి సార్ ఎందుకంటే క్షమాపణం కోరాలి సార్ ఇక్కడ ఎవరికైతే ప్రెస్ అవమానం జరిగిందన్నందుకు క్షమాపణ అడగాలని కోరుకుంటున్నారా అవును సార్ పెట్రోల్ పట్టుకొని పోయినా ఈ వినభాస్కర్ ఇంటి ముందు సత్తా నేను దయాకర్ రావు దగ్గర పోతే దయాకర్ గారు లేరు ఆయన ఎవరు ధర్మారెడ్డి గారు పాపమ్మానే నా పెట్రోల్ డబ్బా గుంజుకున్నావు ఎట్లా రా నేను రేపు మాట్లాడతాను అని చెప్పిండు వీళ్ళంతా అంటే నేను ఇంటికి ఒక్కొక్క ఇంటి నాయకుడి దగ్గరికి వెళ్ళిన నిన్న ఆవేదనలు ఉండే ఇలా నేను ఎంత అవమానం సచ్చుడో బతుకుడో నేను చచ్చిపోతే నా పిల్లలు ఆగమవుతారని ఆలోచిస్తున్నా ఎందుకు సావాలే తెలంగాణ రాష్ట్రం రాకముందే సావాలే ఇప్పుడు నేను బతికి సాధిస్తా అందరి హక్కుల కోసం ఉద్యమకారుల హక్కుల కోసం నేను బయలుదేరాందా కూడా సిద్ధం ఉన్న నేను ఆ లెటర్ కూడా కొట్టించిన కమిషనర్ పర్మిషన్ కావాలి నాకు పాదయాత్ర త్వరలో ఉద్దమకారుల గురించి పాదయాత్ర చేస్తాను కాబట్టి వినోద్ కుమార్ గారు దసరా తర్వాత అన్నారు దయాకర్ రావు గారి దగ్గర కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు ఏం మాట్లాడతాడో చూడాలి లేదంటే మళ్ళా ఉగ్ర రూపం చూపిస్తాం ఉద్యమకారు లేనిది తెలంగాణ వచ్చిందా ఇంటికి ఒక్కళ్ళు లేనిది తెలంగాణ వచ్చిందా పిల్ల పాపల ముసల కాన్ నుంచి కా టీఆర్ గ్యాస్లు తగినాయి మా మీద లాఠీ జబ్బలు తగిలినాయి మా మీద బిడ్డర్లు లవర్ అయ్యారు ముద్దలయ్యరు ప్రతి ఒక్కళ్ళు లేనిది తెలంగాణ వచ్చిందా ఇవాళ ఏ జెండా పట్టేలో పదవాళ్ళు అనిపిస్తా ఉంటే మా రక్తం ఎట్లా అడగాలి మాకు అవమానం ఎట్లా పడిస్తాడు పోలీసు వాళ్ళు అడగ చెప్పాలి పోలీసు కమిషనర్కి చెప్పాలి ఉద్యమకారులకు మర్యాద ఇవ్వాలని అరే వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు ఒక కార్యకర్తకు కూడా చేయగలిపి మాట్లాడేటోడు ఇవాళ తెలంగాణ వచ్చినాక మా కేసీఆర్ గారి దగ్గర పోనీయరా రైట్ ఇది ఉద్యమకారుల ఆవేదన దాదాపుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక కూడా ఉద్యమకారులకి ఈ రోజు వరకు కూడా కనీసం ఒక ముఖ్యమంత్రి దగ్గరికి పోవడానికి కూడా మాకు అవకాశం లేకుండా చేస్తున్నారు కావాలని చెప్పేసి మమ్మల్ని పాస్లు అడుగుతున్నారు లేదంటే పదవులు అడుగుతున్నారు ఇటీవో పదవులు రాలేదు మా జీవితాలాగమేనే కనీసం మా ఉద్యమకారులకు మీరు గౌరవం ఇవ్వకుండా మా మీద పెట్టిన కేసులన్న దయచేసి తొలగించండి తెలంగాణలో మేము కొట్లాడినందుకన్నా మా మీద ఉన్న కేసులన్న తొలగించండి అని చెప్పేసి ఉద్యమకారిని రహీమునిసా చెప్తున్న పరిస్థితి ఓటో స్టూడియో